సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజపేట వార్డులో కౌన్సిలర్ దివిటి కనకయ్య చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం తరపున షుగర్ బీపీటీబీ ఇతరత్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మి, ఆశా వర్కర్లు శ్యామల, దేవలక్ష్మి, విజయ పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ ధర్మాజపేట గ్రామంలో 7, 8, 9 వార్డులలో మాస్కులు పంపిణీ జరగడం అయినది. ఇందుకు మన ఆశా వర్కర్లు ఏఎంఎల్ పాల్గొని షుగరు, బీపీ మరియు ఇతర వ్యాధులు ఉన్న వారికి మాస్కులు పంపిణీ చేయడం జరిగినది. ఇందుకు ఆశా వర్కర్లు మన ఇంటింటికి తిరిగి ఈ కరోనా వ్యాధి గురించి తెలుసుకొని వారిని క్వారంటైన్ మరియు ఇంటిలో 12 రోజులు మరియు 14 రోజులు ఉంచడం జరుగుతుంది. మరి వాటి శుభ్రత కరోనా గురించి చర్యలు, ఎటువంటి చర్యలు తీసుకోవడం వారు ఇంటింటికి తిరిగి చెప్పడం జరుగుతుంది. చేతి శుభ్రత మరియు బయట నుండి మనం ఇంట్లోకి వస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడము, వేడి నీళ్ళు మనం 3 టైంలు తాగడము. ఇందుకు టీవీ కూడా వేడిదే. 7, 8, 9 వాటిలో మాస్క్ పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ మన కౌన్సిలర్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా బీపీ, షుగరు, క్యాన్సరు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాస్కులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, హ్యాండ్ వాష్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి, తర్వాత వేడి నీళ్ళు తాగాలి. తర్వాత మేము మా ఆశా వర్కర్లు ఏఎన్ఎం మేము అందరం కలిసి ఒక టీమ్గా డివైడ్ అయ్యి వీధి వీధిలో తిరుగుతూ వేరే గ్రామాల నుండి, దుబాయ్ కానీ, మస్కట్ కానీ, తర్వాత బాంబే నుండి కానీ, మహారాష్ట్ర నుండి కానీ వచ్చిన వారి ఇంట్లకు వెళ్ళి వాళ్ళు క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది. మరియు వాళ్ళకు ఏ విధంగా ఇంటిలో ఉండాలి దాని గురించి చెప్పడం జరుగుతుంది. నేను చెప్పినట్టుగా మా ప్రజలు, మా గ్రామంలోని ప్రజలు అందరు పాటిస్తున్నారు. కరోనా మా గ్రామంలో రాకుండా మేమందరం ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, మా యొక్క మా మున్సిపాలిటీ మా 7 ముగ్గురు అందరం కలిసి మేము వీధి వీధిన తిరుగుతూ ప్రజలందరికీ కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నాము. మరి సీజన్ వ్యాధుల గురించి, ఇప్పుడు సీజన్ వ్యాధులు అంటే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇతర వ్యాధులు వస్తాయి కాబట్టి సీజన్ వ్యాధుల గురించి కూడా చెప్పడం జరుగుతుంది.